यादव सामाजिक भवन एर्पाटक मुख्यमंत्री जगन मोहन रेड्डी दृष्टि की तीसुकेल्तानने राज्यसभा सभ्युलु विजयसाईरेड्डी वेल्लडिंचारु। शुक्रवारं एंपी विजयसाईरेड्डी यादव सामाजिक भवन निर्माण कोसं अरिलोवलोनी प्रभुत्व स्थलानि परिशीलिंचडंतो पाटुगा अलागे आर्के बीच लोनी राधाकृष्ण मंदिरानि संदर्शिंचारु। ई संदर्भंगा विजयसाईरेड्डी मीडियातो मात्लाडुतू इटीवल यादव सामाजिक वर्ग पेद्दलु तननु कलिसिन संदर्भंगा विशाख नगरंलो ఒక సామాజిక భవనం నిర్మించాలని కోరినట్లు చెప్పారు। అందుకోసం అరిలోవ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని సందర్శించినట్లు వెల్లడించారు। ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సామాజిక భవన నిర్మాణానికి కృషి చేస్తానని యాదవ సోదరులకు ఆయన హామీ ఇచ్చారు। ఆ భవనంలో సకల సదుపాయాలతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది। అలాగే ఆర్కే బీచ్ లో ఉన్న గోకుల్ పార్క్ రాధాకృష్ణ మందిరాన్ని అభివృద్ధి చేయాలని యాదవ సోదరులు కోరినట్టు ఆయన వెల్లడించారు। రాధాకృష్ణ మందిరంలోని మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టడంతో పాటుగా కృష్ణుని జీవిత చరిత్ర తెలిపే విధంగా చిన్నపాటి మ్యూజియంను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది। దీన్ని పరిశీలించాలని జీవీఎంసీ మేయర్ కమిషనర్లకు సూచించినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు। ఒక ప్రభుత్వ స్థలాన్ని యాదవ సామాజిక వర్గం కోసం కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలననని యాదవ సంఘ సభ్యులందరూ సోదర సోదరీమణులు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది। ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి యాదవ సామాజిక వర్గానికి ఆ యొక్క స్థలం కేటాయించి సామాజిక భవనాన్ని అక్కడ నిర్మించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో సామాజిక వర్గ సభ్యులందరూ కూడా ఆ యొక్క సదుపాయాన్ని భవిష్యత్తులో వినియోగించుకునే విధంగా మీటింగ్లు గాని అన్ని కూడా కార్యక్రమాలు అక్కడ నెరవేర్చుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా భవనాన్ని నిర్మిస్తామని ఈ రోజు నిర్ణయించుకోవడం జరిగింది। ఇక రెండవది ఈ యొక్క గోకుల్ పార్క్ రాధాకృష్ణ మందిరం ఇది యాదవ సామాజిక వర్గ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి మంచి దేవాలయం।